మహాదేవ శ్రీమాత్రణమ టుడే టుమారో ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూపించుకోవాలి ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది కనుక ఇది మీకు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మందమే మ్యాచ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వదు మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కనుక ఇది ఒకటి అర్థం చేసుకొని ఈ యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో మిథున రాశి గురించి ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం ఇద్దరు అంటే దాని సింహలే భార్యా భర్త సింబల్ కావచ్చును ప్రేమికులు అనేటువంటి సింహలు కావచ్చును ఒక కన్య ఒక పురుషుడు ఉండేటువంటి సింబల్ మనకు చూపించడం జరుగుతుంది మరి ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల ఉండేటువంటి తెలివితేటలు మెండుగా కూడా మిథున రాశి వారికి ఉంటాయి కనుక చక్కటి గుండ్రటి ముఖము మిథున రాశి వారిది ఎవరిదైనా కూడా గుండ్రటి ముఖముతో వీరు ఉండేటువంటి పరిస్థితి ఇంకా డబల్ మైండ్ సెట్ అంటే ఇద్దరు వీరొక్కరైనప్పటికీ కూడా ఒక రెండు మూడు పనులు చేసుకునేటువంటి తెలివితేటలు ఉంటాయి అంటే ఒక ఎల్ఐసి ఏజెంట్ కావచ్చును ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కావచ్చును ఇవి చేసుకుంటూ మరలా ఇంకేదైనా ఫైనాన్స్ రంగంలో బిజినెస్ కావచ్చును లేదు మెడికల్ షాప్ రన్ చేసుకుంటూ ఇంకేదైనా ఎల్ఐసి ఎగ్జిక్యూటివో లేదా ఆరోగ్య బీమాలో ఇట్లా ఏదైనా వీరు ఒక్కరే కానీ రెండు మూడు బిజినెస్లలో ఉండేటువంటి తిరుగుతేతలు ఉంటాయి కనుక మిథున రాశి వారు ఎంతో కూడా అదృష్టవంతులు మరి ఈ అదృష్టవంతులు అయినటువంటి మిథున రాశి వారికి ఇరవై నాలుగులో ఏ విధంగా ఉందో చూసుకుందాం ఆదాయం ఐదట వ్యయం ఐదు ఈ యొక్క మిథున రాశి వారికి రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే మరి ముగ్గురు మెచ్చుకుంటే ఆరుగురు తిడతారా అనేటువంటి అర్థం కాదు అక్కడ ఇంకా మనము మన యొక్క పనిని చాలా చక్కగా మనస్సులో మంచి మనస్సుతో కల్మషం లేకుండా ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరొక మారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ఏర్పడని ఒక బయటపడని ఒక ఈగో ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా కూడా గొప్పగా బతకాలి అనేటువంటిది కానీ లేదా ఒక రాయల్గా ఉండాలి అనేటువంటిది కానీ లేదా ఒక లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేయాలి అనేటువంటిది కానీ మిథున రాశి వారికి ఖచ్చితంగా కూడా ఉంటుంది మంచి బిజినెస్ చేయాలి అనేటువంటి ఆలోచన కానీ ఇలా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మరి యొక్క మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే గ్రహాల యొక్క అమరికలు మీకు సంవత్సరానికి మొత్తము కూడా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తూ ఉన్నాయి పదకొండవ ఇంట్లో బృహస్పతి అదేవిధంగా అనేక విజయాలను కలిగిస్తుంది యొక్క బృహస్పతి మీ ఆర్థిక స్థితిని గణనీయంగా పెంచుతుంది అదేవిధంగా ప్రేమ విషయాలలో ఆప్యాయతతో కూడినటువంటి ప్రయత్నాలు కొనసాగుతాయి మరియు వైవాహిక సంబంధాలలో సమస్యలు ఏమున్నా కూడా తగ్గుతాయని మీరు భావించుకోండి మరి ఇంకా కూడా విధి గృహంలో అదృష్టానికి అధిపతి అయినటువంటి శని యొక్క వ్యూహాత్మక స్థానము మీ యొక్క అదృష్టాన్ని విస్తరించడానికి దోహదపడుతుంది ఇంకా ఇది లో ఉన్నటువంటి విషయాలు పరిష్కరి ఒక పరిష్కారానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది స్థిరమైనటువంటి విజయాలు అదే విధంగా సమాజంలో మంచి కీర్తి పెరిగేటువంటి పరిస్థితి మీ పదవ మరియు నాలుగవ గ్రహాలలో రాహువు మరియు కేతువు ఉనికి భౌతిక ఆందోళనకు దారితీస్తుంది కుటుంబ జీవితంలో కూడా ఆటంకాలు కాస్త ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది కాస్తారా కాస్త రాహుకేతువులు ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది కనుక ఇంకా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు అంగారకుడు ఏడవ ఇంటిని అనుగ్రహించడం చూస్తుంది ఇది వైవాహిక సంబంధాలలో ఒత్తిడిని ఏవైతే మీకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో భర్తలకు సంబంధించి అది కాస్త తీవ్రతరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎలాంటి ఆందోళన చెందవద్దు ఈ యొక్క సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయిన తర్వాత అంతా సెటరేట్ అవుతుంది ఎలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు భార్య భర్తలు గొడవలు అయితే సైలెంట్ గా ఉండండి అదే విధంగా ఇంకా కూడా సంవత్సర ప్రారంభంలో ఆరవ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు మరియు శుక్రుడు ప్రభావం వలన కాస్త ఖర్చును వేగవంతం చేయవచ్చును మొత్తము కూడా పురోగతికి మీ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం మీ యొక్క హెల్త్ రిలేటెడ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి సంవత్సరం ప్రారంభం దశలో అదే విధంగా ప్రేమను పెంపొందించే అటువంటి బృహస్పతి ప్రేమను పెంపొందించే అటువంటి ఐదవ బృహ ఇంటిపై బృహస్పతి యొక్క దయగల అంశంతో ఏమైనా కూడా చక్కగా కూడా భార్యాభర్తలకు సంబంధించినటువంటి కానీ లేదా ఏదైనా ప్రేమికులకు సంబంధించినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం మీరు చక్కగా కూడా ప్రేమ మరియు వివాహ విషయాలలో కూడా విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగ బదిలీలు కావచ్చును ఉద్యోగ బదిలీలు కావచ్చును ఆమోదయోగ్యంగా ఉన్నందున మీ యొక్క వృత్తిపరమైనటువంటి డొమైన్ లో షార్ట్ కట్ల విషయంలో జాగ్రత్త ఉండడం మంచిది మార్చి నుండి అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలం కెరీర్ లో మార్పులకు గొప్పటి అవకాశాలు గోచరిస్తుంది ఈ యొక్క మార్చి నుండి అక్టోబర్ నెల అనేటువంటిది చాలా అద్భుతం మరి మొత్తం మీద కూడా ప్రాథమిక సవాళ్ళు అనేటువంటిది ఈ యొక్క విద్యార్థులకు గోచరిస్తుంది జాగ్రత్తగా ఉండాలి చదువుకునేటువంటి వారు నాలుగవ ఇంట్లో ఉన్నటువంటి కేతువు దాని యొక్క ఉనికి ఏదైతే ఉందో దాని వలన కుటుంబ సమస్యలు పెంచేటువంటి పరిస్థితి మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇంకా ల్యాండ్ రిలేటెడ్ ఏవైతే ఇబ్బందులు ఉన్నా కూడా కాస్త మెల్లగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇంకా కూడా విద్యా కార్యకలాపాలకు సంబంధించి అది కూడా ప్రభావితం చూపిస్తుంది బృహస్పతి యొక్క మార్గదర్శక ప్రభావం మీ యొక్క అధ్యయనానికి మరియు సహాయం చేస్తుంది ఈ యొక్క గురువు యొక్క దృష్టి వలన పర్వాలేదు దృష్టి యొక్క అంటే దృష్టి అంటే మీరు ఈ యొక్క గురు గురువుకు ఏం చేసుకోవాలి అంటే చక్కగా కూడా శనిగల దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇంకా వివాహ సంబంధాలలో వివేకవంతమైనటువంటి కమ్యూనికేషన్ సిఫార్సు చేయబడుతున్నది బాగా ఉంది సంవత్సర ప్రారంభంలో బృహస్పతి నిర్వాహక ప్రయోజన కారణంగా ఉన్నప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులను నివారించడానికి నిరంతరము కూడా అప్రమత్తంగా ఉండడం అవసరం మీరు సంవత్సరం ప్రారంభం దశ వ్యాపార కార్యకలాపాలు అదేవిధంగా మితమైనటువంటి పరిస్థితులను అందిస్తుంది విదేశీ సంబంధాలు అనుకూలమైనటువంటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి విదేశీ సంబంధాలకు సంబంధించి చాలా బాగుంది ఆరోగ్యానికి సంబంధించి ముందుగానే చెప్పుకుని అన్నాం చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అదేవిధంగా ఇంకేమిటి అంటే కడుపులో కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఛాతికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చును ఇంకా ఏమిటి అంటే ఆరోగ్య సమస్యలు ఈ ఏడాది కాస్త హెచ్చుతగ్గులుగా తగ్గులుగా గోచరిస్తూ ఉన్నాయి కనుక మీరు కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి కనుక ఈ యొక్క మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు విష్ణుమూర్తి ఆలయాలు కావచ్చును విష్ణుమూర్తికి ఏవైనా సేవ కావచ్చును విష్ణు అంటే సేవ అంటే ఇక్కడ దేవాలయంలో క్లీన్ చేయడం కావచ్చును దేవాలయానికి సంబంధించి ఏవైనా శుభ్రపరచడం కానీ ఆ యొక్క వస్తువులను కానీ అదేవిధంగా విష్ణుమూర్తి ఆలయానికి సంబంధించి చక్కగా కూడా ప్రసాదానికి డొనేట్ చేయడం కానీ అదేవిధంగా గణపతికి సంబంధించి గణపతికి సంబంధించినటువంటి సంకటహార చతుర్దశి ఏదైతే ఉంటుందో ఆ యొక్క సంకష్టి నాడు మీరు చక్కగా కూడా ఫాస్టింగ్ ఉండాలి ఈ యొక్క పదకొండు నెలలు కూడా ఫాస్టింగ్ పెట్టేసుకోండి ఇరవై నాలుగు నెలల్లో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ యొక్క గణపతి స్వామి వారికి అభిషేకం కానీ గణపతి నామాలు కానీ చదువుకుంటూ ఉండండి మొత్తం మీద మిథున రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ బాగా ఉంది కనుక ఆల్ ద బెస్ట్ మిథున రాశి వారికి తప్పకుండా మీకు అమ్మవారి యొక్క దయ ఉండాలని చెప్పి మనస్సుఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను మహాదేవ శ్రీమాత్రేణ